తిరుపతి గ్రామదేవతగా భక్తుల కోరిన కోర్కెలను నెరవేర్చే కల్పతరువు తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయ నూతన ఈవోగా జయకుమార్ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు నూతన ఈవోను ఘనంగా సత్కరించారు. తిరుపతి గ్రామదేవతగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని, గంగమ్మ తల్లి ప్రాశస్త్యాన్ని దేశవ్యాప్తం చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఏళ్ల తరబడి ఇక్కడే ఉద్యోగిగా పనిచేసిన జయకుమార్ ఈవోగా రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కేఎన్ రాజా, టీచర్ తిరుమలయ్య, పొన్నాల జేజిరెడ్డి, సురేష స్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి, కేశవులరెడ్డి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఈవోగా నూతనంగా నియమితులైన జయకుమార్ గారిని ఈరోజు రాయలసీమ రంగస్థలి కళాకారుల తరఫున ఆయన ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశాము. జయకుమార్ గారు ఈ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో ఇంతకుముందే ఇక్కడ పనిచేసి ప్రమోషన్ మీద తలకోన ఈవోగా వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు అతను పనిచేసిన చోటనే మళ్ళీ ఈవోగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం, గంగమ్మ తల్లి దీవెనలు అతనికి మెండుగా ఉండాలని, ఇక్కడ తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయంలో అతనికి ప్రతి ఒక్క విషయం తెలుసు కాబట్టి ఈ తాతయ్యగుంట దేవాలయం అభివృద్ధికి ఆయన ఈవోగా బాధ్యతలు తీసి సమర్థవంతంగా నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే యువకుడు సమర్థుడు అతను తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఈవోగా నియమితులైన సందర్భంగా ఆయనకి ప్రత్యేక అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాము.